తెలంగాణలో దారుణ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ బిడ్డకు పాలిచ్చి అంతలోనే కాడియా ఖర్చుతో చనిపోయిన బాలింత సో మీరు చూసుకోవచ్చు వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం బాలింత బస్ ఇక్కడ బుస్స సుస్మిత మృతి చెందారు వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత ప్రసవం కోసం ఈ నెల పదమూడున సీకేఎం ఆసుపత్రిలో చేరగా పదహారున మగ జన్మనిచ్చారు శిశుకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు చికిత్స పొందుతున్న బిడ్డకు చిక్ పొందిన బిడ్డకు చూసుకున్నట్లయితే పాలు పడుతూ ఆసుపత్రిలో సీమాంక వార్డులో ఉన్న సుస్మిత ఎప్పటిలాగా శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు సమయంలో బిడ్డకు పాలనిచ్చింది ఆ తర్వాత పక్క వార్డులో పడుకున్న ఆమెను ఉదయం ఆరు గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంకా నిద్ర లేవటం లేదని పెళ్లి తట్టే లోపల కదలెక్కలో లేకపోవడంతో వారు వైద్యులను సమాధానం అందించారు వెంటనే స్పందించిన వైద్యాధికారులు సుస్మృతను పరిశీలించి కార్డియా కరెస్ట్ అయినట్లు గుర్తించారు వెంటనే సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది ఆమె మృతి చెందినట్లు విధారించారు మొదటి కానుపులోనే మగబిడ్డకు జన్మనివ్వగా తల్లి మరణంతో బిడ్డ అనాథగా మారిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరు మున్నీరు సో ఈ విధంగా ఇప్పుడే మనకి వరంగల్లో ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడైతే చనిపోవడం అయితే జరిగింది గుండెపోటుతోటి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది